వెట్రివేలు మురుగనక్ అరోహరా. ఈ పట్టు ఎప్పుడైనా నన్ను నిమ్మకాయ కారం చేసుకోండి. గతంలో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. చౌకబారుగా అయిపోతుంది, రుచి అమోఘంగా ఉంటుంది. తెలిసిందా, 10 మంది ఉన్నప్పుడు కలిసి వస్తుంది. ఇది అన్నంలోకే కాదు, చద్దన్నంలోకి కాదు, రాగి సంకటిలో కాదు. ఏమిటి, తర్వాత మా అన్ని రకాల అల్పాహారాలను నంచుకోవడానికి చాలా అక్కడికి వస్తుందన్నమాట. ఎలా తయారు చేస్తారని అడగరే. ఇప్పుడు ఉజ్జాయింపుకి 1-10 నిమ్మకాయలు తీసుకోండి, పండిన నిమ్మకాయలు తీసుకోండి. తీసుకుని శుభ్రంగా వాటిని గింజలు తీసేయండి. గింజలు తొనలు ఉండాలి, గింజలు తీసేయండి. తొనలు ఉంటే బాగుంటుంది, పంటకి గింజలు పడుతుంటే బాగుంటుంది. అయిందా, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు పులుపుకు తగ్గ కారం ఉప్పు పడుతుందండి, చెప్పకుండా ఏమవుతుంది. అందుకని ఏం చేస్తారంటే, నువ్వు పొడి మూకుడు పెట్టేసుకోండి. దళసరగా ఉన్న మూకుడు పెట్టుకుని అందులో ఒక ఆ మాత్రం ఆవాలు, ఆ మాత్రం మెంతులు. అయిందా, అదే దమ్ముకుట్లోని ఆ మాత్రం నూనె బొట్టు వేసుకుని, వేరుశెనగ నూనె వేసుకుని, అంత ఇంగువ, అన్ని ఎండుమిరపకాయలు. అయిందా, అంతే. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇవి తీసుకొచ్చి మిక్సీలో పడేసేయండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ. అయిందా, ఇప్పుడు ఈ కారం తీసుకొచ్చి ఈ నిమ్మకాయ రసంలో ఉప్పడేయండి. ఇంకేమిటి బ్రహ్మాండం. ఇది కలుపుకున్నాక, ఇది తయారు చేసుకున్నాక 1 గంట సేపు ఊరనిస్తే అది ఇమిడుతుంది. చాలా బాగుంటుంది, పులపులగాను నోటికి చక్కగా హితవుగా ఉంటుంది. లంగనాలు చేసి నోటికి, ఏడు జలుబు చేసి తగ్గిన నోటికి, గర్భిణీ స్త్రీలకి ఎంత బాగుంటుందో తెలుసు. లొట్లేసి తింటాం, సన్నగా ఉన్న వాళ్ళు ఆవిపోతారు, ఇంత వాళ్ళు అంత తింటారు. చేతనంగా